అమిత్ షా గారికి రాసిండా రాయలేదా కింద రేవంత్ రెడ్డి అని సంతకం పెట్టి టీపీసీసీ అధ్యక్షుడు అన్నాడు కదా ఇప్పుడు అదే లెటర్ ని కట్ అండ్ పేస్ట్ కొట్టి అన్న దాని కింద సంతకం పెట్టి అదే సంతకం పెట్టి టీపీసీసీ అధ్యక్షుడు అనే బదులు Honorable Chief Minister Telangana ani petti pampu. Then there is no other option left before the central government except initiating the CBI action. Adendiki adugutalevanna? That itself shows meer evarano kaapadetanduku evaru dwarano aarthikanga labdhi pondetanduku మీరు కేవలం మేడిగడ్డ మీద ఎల్ఎన్టీని స్క్రూ టైట్ చేసినట్టు చేసి విచారణని ఎల్ఎన్టీకి మేడిగడ్డకి పరిమితం చేసి కాళేశ్వరంలో అసలు దొంగల్ని కాపాడేందుకు కాంగ్రెస్ ఆట మొదలు పెట్టిందని నేను అనలేను కానీ అడుగులైతే అడికి పడుతున్నాయనే కనిపిస్తుంది. అసలు దొంగ ఎవరు? ఏదో అదృశ్య శక్తి. మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ మెగా కృష్ణారెడ్డి గారు స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రాజెక్ట్ లో ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ జరగలేదు రావు గారు. 48,000 కోట్ల కుంభకోణాన్ని లిటరల్ గా చేసిర్రాళ్ళు. కోర్టుకి ఇంకొక పిసిసి ఉపాధ్యక్షుని పంపిస్తావు, కోర్టు కేసు విత్డ్రా చేసుకో. నాగం జనార్దన్ రెడ్డి వేసి 7 ఏళ్ల ఈ కోర్టుల కోర్టుకి ఏమైనా ఆర్డర్ వచ్చిందా రాగన్నా? లేదు. అడ్జర్మెంట్స్ చెప్తే ఆర్డర్లు రావు అక్కడ. అట్లాంటప్పుడు నాగ జనార్దన్ రెడ్డి గారు నిన్నటిదాకా నీ పార్టీలోనే కొట్లాడిండు కాళేశ్వరం మీద, ఇప్పుడు పిసిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ గారితో పంపిస్తున్నావు, నీ పార్టీకి సంబంధించిన ఒక వకీల్ని పంపించి ఏసీబీలో కేసు చేపిస్తున్నావు. ఏమొస్తుంది రేవంత్ గారు దీని ద్వారా? ఏమీ రాదు. మళ్ళీ మీరు కూడా కొండందవి ఎలకని పట్టకుండా ఎవరినో కాపాడేందుకు చేస్తున్నట్టు ప్రజలలో అనుమానం రాకంటే ముందు దయచేసి ఏసీబీ తోటి కేసు రిజిస్టర్ చేపించిండని నేను అనుకుంటున్నా. చేస్తే రేపు పొద్దున తీసుకొచ్చి ఇరిగేషన్ మంత్రుల్ని ఆర్థిక మంత్రుల్ని అందరి నుంచి లోపలేసేయి, రిమాండ్ చేసేయి. అప్పుడెప్పుడో మీలాంటి వాళ్ళు చెప్పారు కదా అమిత్ షాను ఏ బ్యారెక్ లో పెట్టిండో అదే బ్యారెక్ లో అమిత్ షా చిదంబరాన్ని పెట్టిండని రాసిరు కదా. ఇలా రేవంత్ రెడ్డి గారిని ఏ ఏసీబీ ఆఫీస్ కి తీసుకొచ్చి ఏ ఏసీబీ ఆఫీస్ లోపలైతే కూర్చోబెట్టిరో ఇలా అదే ఏసీబీ ఆఫీస్ లో తీసుకుపోయి ఇరిగేషన్ మంత్రిని కూర్చోబెట్టు. ఎందుకు లేట్ చేస్తున్నావు? ఆర్థిక మంత్రిని తీసుకుపోయి కూర్చోబెట్టు. మీరు సమాచార హక్కు చట్టం కింద మీరు అమిత్ షాకు రాసిన ఉత్తరాలు ఏం రాసిరు? నా దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, మీరు కేసు నమోదు చేసి నన్ను విలువండి, నేను మీకు ఆధారాలు ఇస్తాను అన్న. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. ఏసీబీ డీజీని ఎవరు అపాయింట్ చేసిరు? మీరే అపాయింట్ చేసిరు కదా. ఏసీబీ ఎవరి కింద పనిచేస్తుంది? కేబినెట్ కింద కదా, ముఖ్యమంత్రి గారి కిందనే పనిచేస్తుంది. ఏసీబీ డీజీని పిలిచి ఆధారాలు ఇచ్చేసాయి, తెచ్చి రేపే లోపలేమని ఎందుకు లేట్ ఎందుకు చేయాలి? సరే, ఇప్పుడు నేనేమంటున్నా, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు చెప్పిన పాయింట్ అన్ని వాస్తవాలే, పర్ఫెక్ట్ గా ఉన్నది. ఆయన ఇమీడియట్ గా సిబిఐకి లెటర్ రాస్తే మీరు ఎంక్వైరీకి ఆదేశిస్తున్నా, మాకు ఇంకొక ఆప్షన్ లేదు అని అంటున్నారు. ఇప్పుడు మీ చేతిలో ఇద్దరిని టైట్ చేయడానికి, ఇప్పుడు మీరు అంటున్నారు కదా మెగా కృష్ణారెడ్డిని కాపాడడానికి ఇప్పుడు ప్రభుత్వం పనిచేస్తుందేమో అన్న ఒక అనుమానం కలుగుతుందని, ఈయనని టైట్ చేయడానికి, అటు కేసీఆర్ని టైట్ చేయడానికి, మెగాని టైట్ చేయడానికి మీరు ఇనిషియేట్ తీసుకొని చేసే ప్రక్రియ ఏమి కనబడతలేదా? ఉంది. అయితే ఏం చేస్తారంటే నీలాంటి పొద్దులేగానే మళ్ళీ వెంజన్స్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్ళు పొద్దులేగానే ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రంలో సిబిఐ వస్తుంది, ఈడీ వస్తుంది, తర్వాత మోడీ వస్తాడు. రిధం ఉంటది కదా, నీలాంటి రిపోర్టర్లు రాసిస్తే మా చెల్లె చదువుతుంది కదా. కాదండి, ఈడీలు సిబిఐ తప్పు జరిగిందని సిబిఐ కేసులు ఎప్పుడు చేస్తుందో ఫస్ట్ జనానికి తెలియాలి, నీకు కూడా తెలియాలని. ఒకటి హైకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, రెండే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వాలి, 3 రాష్ట్ర ప్రభుత్వం రాస్తే కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశిస్తుంది. అప్పుడు ఏమైతుంది? కాంగ్రెస్ పార్టీ అడిగితే కూడా, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు అడిగితే కూడా మేము నిజాయితీగా సిబిఐ విచారణకు ఆదేశించినామని చెప్తే నీలాంటి నోరు మూసుకుంటారు. లేకపోతే చేయకపోతే సమయం వస్తుంది, మీరు చేయండి. లేకపోతే సమయం రావాలి, మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చినాకనా? నువ్వు గుర్తుపెట్టుకోండి, అధికారంలోకి మేమే వస్తాం, జరుగుతుంది ఏదైనా. పెళ్లి చేసుకుంటే అందరికి పిల్లలు ఏడాదికే పుట్టారు కదా, కొందరికి ఏడాదికి పుడతారు, కొందరు పుడతారు, కొందరు 3 ఏళ్ళకి పుడతారు. ఎవరీ సెక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రాసెస్. తొందరపడద్దు ఎప్పుడు కూడా. ఊర్లలో అధికారం మేము డైరెక్ట్ సిబిఐని మేము ఇన్వెస్టిగేషన్ కు పంపిస్తే ఏం మాట్లాడుతుంది ఇది? ఏం మాట్లాడుతుంది స్టాలిన్? ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని నిర్వీర్యం చేస్తున్నాం, మేము ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు చేస్తున్నారు, కక్ష సాధిస్తున్నారు, వెంజన్స్ పాలిటిక్స్. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, కోర్టుకు పంపించినావు కదా నిరంజన్ గారిని, ఆర్డర్ తీసుకురా. లేదు, నేను అడుగుతున్నా, నువ్వు టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రాసిన ఉత్తరాన్ని కట్ అండ్ పేస్ట్ కొట్టి కింద సంతకం పెట్టి ముఖ్యమంత్రి తెలంగాణ అని రాసి పంపన్నా 5 నిమిషాల పంచాయతీ ఒడిచిపోతుంది కదా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వెస్టర్న్ ఇంట్రెస్ట్, నీకెవరిని కాపాడాలనే ఉద్దేశం లేదు కాంగ్రెస్ పార్టీకి. కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతిని ఇప్పుడు ఏం జరగబోతుందో తెలిసి ఒక ప్రమాదం. మేడిగడ్డ పునరుద్ధరణ ఇప్పుడు జరగదు, ఈ వర్షాల కాలానికి అలా నీళ్ళు ఆపలేవు, కాపర్ డ్యామ్ కట్టలేవు, ఎల్ఎన్డి తోటి పంచాయతీ నడుస్తుంది, 2 రోజులైతే పంచాయతీ కోర్టుకు పోతుంది. వెన్ ద మ్యాటర్ ఈస్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్, నేను మాట్లాడద్దు అని ఇరిగేషన్ మంత్రి తప్పించుకుంటాడు. ఇక మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం ఏడ పనిచేస్తుందన్న? మేడిగడ్డలో నీళ్ళు ఆగలేదనుకో, ఇక నీళ్ళు ఏడాగుతాయి. నాది ఒకటే పాయింట్, మెగా కృష్ణారెడ్డి అన్ని పార్టీలను మేనేజ్ చేసిండు. ఇది నేనేమంటున్నా, కాంగ్రెస్ లో అదే చెప్తాను, బీజేపీలో మేనేజ్ చేసిండు, బీజేపీలో అక్కడ సెంట్రల్లో అక్కడ ఉన్న లీడర్లు వీళ్ళ పనులన్నీ చేసి పెట్టిరు. ఇవన్నీ అందరికి ఓపెన్ సీక్రెట్. ఇదంతా కూడా నేను నీకు మాట చెప్పాను, నువ్వు చేయని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నేను ఒకటి చెప్తే యాడ్ చేసుకో. చెప్పండి, 12,000 కోట్ల రూపాయలు జీఎస్టీ ఎగ్గొట్టిండు, కేసు నమోదు చేపించి ఇన్వెస్టిగేషన్ చేపిస్తుంది.